ఈ వార్త ఎంత విచిత్రంగా ఉందో చూడండి మీకు పాకిస్తాన్లో ఒక అధికారి అంటే ఈవిడని ముంతాజ్ జారా అని అంటారు అంటే పాకిస్తాన్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ యొక్క స్పోక్స్ పర్సన్ అట్ ది సేమ్ టైం అడిషనల్ ఫారిన్ సెక్రటరీ సో ఈవిడ మొన్న ప్రపంచ దేశాలను ఉద్దేశించి ఒక ప్రసంగం అంటే కొన్ని ఆల్ ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద ఈవిడ మీకు మాట్లాడారు సో ఇందులో ఇవిడేమంటారు అంటే మీకు ఒక గ్రేట్ ఫ్రెండ్షిప్ అనేది ఉందండి ఎవరి మధ్య భారతదేశము యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉండే పాలకులు తాలిబా సో వీళ్ళు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే వీళ్ళు ఇవాళ పాకిస్తాన్ను ఒక శత్రు దేశముగా చూస్తున్నారు శత్రు దేశంగా చూడడం కాదు ఈరోజు పాకిస్తాన్ ఇలాగా అంటే ఇంత ఒక దయనీయమైన పరిస్థితిలో మీకు ఇలా అవ్వడానికి కారణము ఈ ముగ్గురు మీకు ఈవిడ ఓపెన్గా ఒప్పుకున్న విషయం ఏంటంటే పాకిస్తాన్లో తీవ్రవాదులు ఉన్నారు కరుడు కట్టిన తీవ్రవాదులు ఉన్నారు వీళ్ళు ఎక్కడెక్కడో దాక్కుంటున్నారు కానీ భారత్కు సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఇండియా యొక్క ఏజెంట్స్ సో వీళ్ళు ఇవాళ పాకిస్తాన్ అంతా కూడా తిరుగుతూ ఒక లిస్టు తయారు చేసి ఎక్కడెక్కడ పాకిస్తాన్లో ఈ తీవ్రవాదులు దాక్కుని ఉన్నారు సో వీళ్ళు ఏమంటారు కాశ్మీర్ పోరాటదారులు అని అంటారు పోరాటదారులు అనండి తీవ్రవాదులు అనండి వీళ్ళు చేసే పనులు మీకు ఇల్లీగల్ యాక్టివిటీసే కదా సో ఇది మనము ఈ క్లారిటీ పెట్టుకోవాలి మీకు పిఓకే నుంచి కొంతమంది తీవ్రవాదులు వాళ్ళు పోరాటదారులు వస్తున్నారు కాశ్మీర్లో వీళ్ళు దాడులు చేస్తున్నారు అటాక్స్ చేస్తున్నారు సో దీనిని మనం తీవ్రవాదము అంటాము పాకిస్తాన్ వాళ్ళు పోరాటదారులు చేస్తున్న పోరాటము అంటారు ఫైనల్గా ఏంటండి ప్రజలు నష్టపోతున్నారు ఆస్తి నష్టము అనండి ప్రాణ నష్టము అనండి సో ఇప్పుడు ఈవిడ ప్రపంచ కమ్యూనిటీని ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నారంటే మీకు ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఉండే తాలిబాన్ రీజియం అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉండే కొన్ని గ్రూప్స్ ఇండియాకు సంబంధించిన ఐబి అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో సో వీళ్ళంతా ఒక హ్యూజ్ నెట్వర్క్ ఎంత పెద్ద నెట్వర్క్ అంటే ప్రపంచ స్థాయిలో ఈ భారత్కు సంబంధించిన ఏజెంట్లు తిరుగుతున్నారు యాంటీ ఇండియా యాక్టివిటీ అనేది ఎవరు ఎక్కడ చేసినా క్షణాలలో వీళ్ళకి అంటే ఈ నెట్వర్క్కి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది సో వీళ్ళు ఒక్క పాకిస్తాన్లో కాదండి ఇండియాలో కాదండి ప్రపంచమంతా తిరుగుతూ ఉంటారు సో వీళ్ళని ఎవరూ కూడా ఆపలేరు మీకు పాకిస్తాన్లో ఉండే పోరాటదారులు అనండి కెనడాలో ఉండే ఖాళీస్థాన్ తీవ్రవాదులు అనండి అమెరికా యూకే లాంటి దేశాలలో ఇండియాకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా వీళ్ళు ఆ దేశాల్లోకి వెళతారు అక్కడికక్కడ ఈ పోరాటదారులను మట్టి కరిపిస్తారు సురక్షితంగా మళ్ళీ వీళ్ళు ఇండియా వస్తున్నారు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ దోసైర్ అంటాం చూసారా వీటిని మేము యునైటెడ్ నేషన్స్ వేదికలో సమర్పించాము ఇవాళ దాకా ఏ ఒక దేశము కూడా ఇండియా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ నెట్వర్క్ ఇవాళ ఎంత స్ట్రాంగ్ గా అయిపోయింది అంటే వీళ్లను ఆపడము అనేది ఎవరి తరము కాడము లేదు ఏంటిది ఓపెన్గా ఈవిడ వరల్డ్ కంట్రీస్ ను ఉద్దేశించి పాకిస్తాన్ ఎంతలాగా ఎంతలాగా ఈ విషయాలను ఆధారాలతో చూపించినా కూడా ఏ ఒక ప్రపంచము కూడా భారత్ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరోని అంటే వీళ్ళు రా అని అనకుండా ఏజెంట్స్ ఏజెంట్స్ అని చెప్పి ఇవిడ మాట్లాడుతున్నారు అంటే దెయ్యము వేదాలను వల్లించడం పాకిస్తాన్ అంటే ఒక టెర్రర్ ఫ్యాక్టరీ అండి జైశంకర్ గారు ఏమన్నారు ఇండియా మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎక్స్పర్ట్స్ అదే మీరు పాకిస్తాన్ చూసారనుకోండి ఇంటర్నేషనల్ టెర్రరిజంలో వీళ్ళు ఎక్స్పోర్ట్స్ మీకు ఈ ప్రపంచములో డెబ్బై ఒక్క తీవ్రవాద సంస్థలు అంటే అమెరికా అనేది యునైటెడ్ నేషన్స్ వేదికలో వీళ్ళు గుర్తించిన టెర్రర్ గ్రూప్స్ ఈ గ్రూప్స్ యొక్క ఆరిజన్ అంతా కూడా మీరు చూసారనుకోండి పాకిస్తాన్ నుంచే ఉంటుంది అంటే పాకిస్తాన్ నుంచి మీకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి జరుగుతాయి మనము వస్తువులను ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేస్తుంటే వీళ్ళు తీవ్రవాదులను ఇలాగా ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు అంటే అక్కడ ప్రజలు తిన్నారా ఉన్నారా ఏమైపోయారు నోబడి బాదర్స్ ఇక గవర్నమెంట్ పని ఏంటంటే ఒక్కొక్క దేశము దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు అని చెప్పి అడుక్కోవడం సో దీనికి మించి ఇవాళ ఫ్రెండ్స్ మీరు నమ్మరు ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నాడు చూసారా మీకు అజీమ్ మునీర్ని అంటారు సో ఇతను అలాగే ఐఎస్ఐ అధికారులు అలాగే మీకు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఉన్నత అధికారులు సో వీళ్ళందరూ కలెక్టివ్గా పాకిస్తాన్ కేర్ టేకర్ గవర్నమెంట్ దగ్గర ఒక ప్రపోజల్ పెట్టారు చూడండి ఎంత కామెడీయో చూడండి ఇందులో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే మీకు ఇండియా నుంచి ఏజెంట్లు వస్తున్నారండి సో వీళ్ళకి ఆఫ్ఘనిస్తాన్లో ఉండే తైరీ తాలిబాన్ పాకిస్తాన్ బలూచి లిబరేషన్ ఆర్మీ టోటల్గా సపోర్ట్ చేస్తున్నారు ఎక్కడికక్కడ వీళ్ళు చిన్న చితక గ్రూప్స్గా తయారైపోయారు ఈ నెట్వర్క్ అనేది చాలా పెద్దది ఆఫ్ఘనిస్తాన్ సెంట్రిక్గా ఇండియా పాకిస్తాన్లో దాడులు చేయడానికి ఒక ప్రాక్సీ వార్ చేయడానికి వీళ్ళు రెడీ అయిపోయి ఉన్నారు ఇప్పుడు వీళ్ళని ఆపాలి అంటే మనము ఏం చెయ్యాలి అంటే పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదులను మనం యాక్టివేట్ చేయాలి అంటే వాళ్ళ భాషలో పోరాటదారులను యాక్టివేట్ చేయాలి మరి ఇవాళ వీళ్ళు ఇన్యాక్టివ్ అయిపోయి ఉన్నారా స్లీపర్ సెల్స్గా ఉన్నారా అంటే ఈరోజు పాకిస్తాన్లో ఉండే టెర్రర్ గ్రూప్స్ ఈ సంస్థలు ఉన్నాయి చూసారా వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ చల్లా చదురుగా పారిపోతున్నారండి ఇక మీరు నమ్మరు మీకు ఒక కరుడు కట్టిన తీవ్రవాది అంటే ఇంతంత గడ్డము పెట్టుకొని అంటే నేను ఒక సాంప్రదాయబద్ధమైన తీవ్రవాది అనే పిక్చర్ వీళ్ళు ఇస్తూ ఉంటా వీళ్ళు ఏ రోజు ఇస్లాం కోసరమో పాకిస్తాన్ ప్రజల కోసరమో లేదా మీకు అరబ్ దేశాల్లో ఉండే ప్రజల కోసము ఎప్పుడు ఏమి చెయ్యలేదండి వీళ్లకు భారత్ అంటే శత్రుదేశము కాశ్మీర్ అనే ఇష్యూని పెట్టుకొని వీళ్ళు ఇలాంటి విధ వేషాలు మారు వేషాలు వేసుకుంటూ ఉంటారు మారు వేషాలను ఎందుకంటున్నానంటే మీకు కరుడు కట్టిన తీవ్రవాదులు ఇవాళ ఫుల్లీ షేవ్డ్ అండి పర్ఫెక్ట్గా షేవ్ చేసుకొని మీకు ఒక జెంటిల్ మ్యాన్ లాగా వీళ్ళు ప్రపంచానికి ఒక మారువేషం వేసుకొని తిరుగుతున్నారు మీరు యూకే అనండి యుఎస్ అనండి వీళ్ళందరూ ఒకప్పుడు తీవ్రవాదులు కానీ ఇవాళ ఒక ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్ లాగా కనిపిస్తున్నారు ఎందువల్ల ఇండియా నుంచి ఇండియా ఆరిజన్లో ఉండే మన ఏజెంట్లు ప్రపంచమంతా తిరగడంతో వాళ్ళ లిస్టులో వీళ్ళు ఉంటారు కాబట్టి మారువేషం సో ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఏం మాట్లాడుతుందంటే వీళ్ళకు పూర్తి ప్రొటెక్షన్ ఇవ్వాలండి మనము తీవ్రవాదులను సృష్టించాము ఆఫీసులు పెట్టించాము మీరు పీఓకే వెళ్ళండి రా అక్కడి నుంచి కాశ్మీర్లోకి వెళ్ళండి అక్కడ మీరు అల్ల కలోలము సృష్టించండి ఎన్ని దాడులు చేయాలో చెయ్యండి మేము మీకు సపోర్టుగా ఉంటామని అన్నాము కానీ ఇక్కడ ఏమైంది డైరెక్ట్గా గా వీళ్ళు పాకిస్తాన్ లోకి వచ్చి బలూచి లిబరేషన్ ఆర్మీ అనండి ఇండియా యొక్క ఐబి అనండి తయారీకి తాలిబాన్ వీళ్ళు గ్రూప్స్ అయిపోయారు వీళ్ళు కలిసిపోయారు కలిసిపోయి మన మీద తీవ్ర స్థాయిలో దాడులు చేస్తున్నారు సో ముందు ఈ తీవ్రవాదులకు మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి వీళ్ళని కాపాడుకోవాలి చూడండి పోయిన వీడియోలో ఇదే మాట్లాడాను అమెరికా వాడు ఏం మాట్లాడుతున్నాడు ఖాళీస్థాన్ తీవ్రవాది పన్ను ఇతనిని కాపాడాల్సిన బాధ్యత మాదే ఎందుకు ఇతను ఒక అమెరికన్ సిటిజన్ కెనడాలో మీకు జస్టిన్ ట్రూడో కూడా వీళ్ళని మీరు తీవ్రవాదులు అనొచ్చు కాదండి వీళ్ళు కెనడా పౌరులు వీళ్ళ దగ్గర తుపాకులు ఉంటాయంటే గన్ కల్చర్ అనేది అమెరికాలో కెనడాలో ఉంది కదా సో వీ యాక్సెప్ట్ సో ఇలాంటి ఒక విచిత్రమైన ఒక వైఖరి ప్రపంచంలో ఉన్నప్పుడు సో దీనికి కౌంటర్ మెషర్గా మనం ఏం చేశాము నువ్వు మా ఇండియాలోకి రావడము కాదురా మేమే మీ దేశాల్లోకి వస్తాము అని చెప్పి క్లియర్గా చెప్తున్నాము చూడండి ఒక ప్రాక్సీ వార్ అన్నాము ఇవాళ డైరెక్ట్గా భారతదేశాన్ని టార్గెట్ చేసి ఇంతమంది మాట్లాడుతున్నారు మనము ఆగేమా ఎక్కడ ఆగడం లేదు ఇది న్యూ ఇండియా మరి దీని మీద ఇలాగా పాకిస్తాన్ ఒక ఉన్నత అధికారి ఇట్లా ఇండియా ఏజెంట్లు మా దేశంలోకి వచ్చి ఇలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు అనడము పాకిస్తాన్లో ఉన్న భయాన్ని ఎంత క్లియర్గా ప్రపంచానికి తెలియజేస్తుందో చూడండి మరి దీని మీద అసలు మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్